మన దేశపు అసూల సంపద అడవులు నదులు కాదు రోడ్లు భవనాలు అసలే కాదు మన అసలు సంపద కళలు ఖనిజాలతో చేసిన యువత యువతే మన దేశానికి వెన్నుముక అలాంటి యువతను దేశ రక్షణకు అందిస్తోంది ఈ గ్రామం ఇక్కడ రక్తమే తెలియదు లేక గాలే తెలియదు కానీ ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు ఆర్మీ వైపు ఉరకలేస్తారు దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమైపోతాడు ఓపిక్గా వెతకాలే కానీ ఈ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒక సైనికుడు ఖచ్చితంగా ఉంటాడు అందుకే దేవిశెట్టిపల్లిగా ఉన్న ఈ గ్రామం పేరును దేశభక్తిపల్లిగా మార్చారు ఎందుకు ఈ గ్రామం ఎక్కడుంది ఏంటి ది యువతే వెనుముక అన్నారు పెద్దలు ఆ యువత చేతుల్లోనే దేశ భవిత ఉంది అలాంటి దేశభక్తికి ఆ గ్రామం అంకితమైంది ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వందల అరవై మందికి పైగా ఆ గ్రామ యువత త్రివిధ దళాల్లో దేశభక్తికి దేశ సేవకు అంకితమయ్యారు పది పాస్ అయితే చాలు ఇంటర్ చదివితే చాలు పరుగులు పెడతారు దేశ సేవ చేసే అందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను దేశ సరిహద్దుకు పంపించినప్పటికి కూడా ఎంతో ఆనందంగా గడుపుతున్నారు ఇంతకీ ఆ గ్రామం ఏంటి ఆ గ్రామంలో సైన్యం ఎవరు అనేది తెలుసుకుందామా మరి ఇంకెందుకు లేటు పోదాం ఆ గ్రామం వద్దకు దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం దేవిశెట్టిపల్లె గ్రామం అక్కడి యువకులు అణువణువున ఆర్మీ కోసమే ఆరాటం వందల సంఖ్యలో త్రివిధ దళాల్లో దేవిశెట్టిపల్లె యువకులు ఇండియానే తమ ఇల్లు అంటూ ఆర్మీ వైపు అడుగులు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్టు కనిపిస్తున్న ఈ గ్రామం పేరు దేవిశెట్టిపల్లె నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలంలోని ఓ మారుమూల గ్రామం ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నెల్లూరుకున్న ఆఖరి గ్రామం ఈ ఊరు ఇప్పుడు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది వీరత్వాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతోంది దానికి కారణం ఆ గ్రామంలో యువత అక్కడి యువత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యిందంటే చాలు ఆర్మీలోకి వెళ్లేందుకు అన్ని దారులు వెతుకుతారు ఒక్క ఆర్మీనే కాదు ఎయిర్ ఫోర్స్ నేవీల్లో కూడా ప్రయత్నాలు చేస్తారు ఏది ఏమైనా ఉద్యోగం సాధించి తీరుతారు ఇలా ఇప్పటికే వందల సంఖ్యలో యువకులు ఇక్కడి నుంచి దేశ సేవకు వెళ్లిపోయారు అందుకే దేవిశెట్టి పల్లెగా ఉన్న ఈ గ్రామం పేరు కాలక్రమేణా దేశభక్తి పల్లెగా మారిపోయింది దేవిశెట్టి పల్లెలో ప్రతి యువకుడు తాము పుట్టిందే ఆర్మీలోకి వెళ్లడానికి అన్నట్టుగా ఉంటారు వెళ్తారు కూడా ఇక్కడ మొత్తం నూట యాభై కుటుంబాలుంటే దాదాపు అన్ని కుటుంబాల నుంచి యువకులు ఆర్మీలో పనిచేస్తున్నారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ఏదో ఒక స్ట్రీంలో ఉద్యోగాలు చేస్తున్నారు ఈ గ్రామం నుంచి త్రివిధ దళాల్లో సుమారు రెండు వందల అరవై మంది యువకులున్నారు ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్లలో సుమారు యాభై మంది ఆర్మీలో జవాన్లుగా సుబేదార్లుగా హవాల్దార్లుగా పనిచేస్తున్నారు వీరిలో కొంతమంది మేజర్లుగా కూడా ఉన్నారు యాభై మందికి పైగా ఆర్మీలో సివిలియన్లుగా ఉన్నారు నేవీలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్లో ఆరుగురు ఉన్నారు ఇక గోవాలో నలుగురు ఏపీలో ఇద్దరు కేంద్ర బలకాల్లో పనిచేస్తున్నారు గోవాలోని పీడబ్ల్యూడి విభాగంలో ఏడుగురు ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడి యువతకు ఆర్మీపై ఇష్టం ఏర్పడేందుకు వెంకట సుబ్బయ్య అనే ఓ వ్యక్తి కారణం ఇదే గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆర్మీలో ఉద్యోగానికి ప్రయత్నించారు సెలెక్షన్ కోసం గోవాకు సైతం వెళ్లారు విశ్వ ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు ఆర్మీలో టెలికాం లైన్మెన్ గా సెలెక్ట్ అయ్యారు సామాన్య వ్యక్తిగా గ్రామం నుంచి వెళ్లిన సుబ్బయ్య తిరిగి ఆర్మీ యూనిఫామ్ లో దేవిశెట్టి వచ్చారు ఆర్మీ దుస్తుల్లో సుబ్బయ్యను చూసిన గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి దీంతో ఇక్కడి యువతకు ఆయన రోల్ మోడల్ గా మారిపోయారు ఆయన అడుగు జాడలో నడుస్తూ చాలా మంది ఆర్మీలో చేరేందుకు సిద్ధమయ్యారు అక్కడి నుంచి క్రమంగా అప్పటి నుంచి యువతకు ఆర్మీలో వెళ్లడం ఓ ప్యాషన్ గా మారిపోయింది అలా కంటిన్యూ అయిన ప్యాషన్ ఇప్పుడు ఆ పల్లెను దేశభక్తి పల్లెగా మార్చింది ఇక్కడి యువకుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నిర్ణయానికి ఎదురు చెప్పారు ఆర్మీలోకి వెళ్తామంటే గర్వంగా ఫీల్ అవుతారు పిల్లలు దూరంగా ఉంటారన్న బాధ కంటే వాళ్ళు దేశ సేవలో ఉన్నారన్న గర్వమే ఇక్కడి వాళ్లలో కనిపిస్తోంది దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒక్కరు లేదా ఇద్దరు ఖచ్చితంగా ఆర్మీలో ఉంటారు సుబ్బారావు ఆర్మీలో పదమూడు సంవత్సరాల నుంచి దేశానికి ఎంతో మా ఊర్లో నూట మంది ఆర్మీలోనే ఉంటారు అది ఎంతో దేశానికి మేలు చేస్తుంది మాకు ఐదు మంది కొడుకులు ఐదు మంది కొడుకులు దేశ రక్షకులు దేశానికి ఉపయోగించినట్టేది మా ఊరంతా ఫోజలోనే ఉండదు మాకు చాలా గర్వం ఉంది అదే సంతోషం మాకు ప్రతి ఏడు మార్చి వచ్చిందంటే దేశభక్తి పల్లెల్లో కోలాహలం నిండుకుంటుంది దేశ సేవకు వివిధ ప్రాంతాల్లో వెళ్లిన యువకులు తమ స్వగ్రామానికి తిరిగి వస్తారు వారం రోజుల పాటు కన్నవాళ్లతో తోబుట్టూలతో గడుపుతారు దీంతో ఆ నాలుగు రోజులు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటోంది కొన్ని ఇళ్లకు వాళ్ళొచ్చినప్పుడే మంచి ముహూర్తమన్నట్టు శుభకార్యాలు కూడా చేస్తారు అయితే దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ దేశభక్తి పల్లెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్తులంటున్నారు దేశభక్తిని అణు అణువున నింపుకున్న ఈ గ్రామంలో ప్రతి ఏడు స్వతంత్ర వేడుకలు అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని కోరుతున్నా ఇక్కడ మౌలిక వసతులు కూడా సరిగ్గా లేవని వాపోతున్నారు రోడ్లు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు దేశానికి యువకులను అందించిన తమకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు చూశారుగా ఇది ఈ గ్రామంలో వందల మంది దేశ సేవ కోసం సరిహద్దులకు వెళ్ళారు ఇంకా దేశ సేవ చేసేందుకు పరుగులు పెడుతున్నారు ఒకరా ఇద్దర సుమారు రెండు వందల యాభై పై మంది సైనికులుగా ఈ గ్రామం తమ తల్లిదండ్రులు కూడా పిల్లలను సరిహద్దులకు పంపించి క్షేమంగా మరి దేశ రక్షణ కోసం మేమున్నామంటూ జై జవాన్ అంటూ కూడా ఈ గ్రామస్తులు ఒకే ఘాటుపై ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే తమ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తేవాలని ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు ప్రధానంగా తమ గ్రామంలో స్వతంత్ర వేడుకలను అధికారికంగా కూడా జరిపించాలంటూ దేశ నలుమూలల నుంచి కూడా తమ గ్రామం గుర్తింపు పొందాలంటూ కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి ప్రభుత్వం ఎక్కడైనా కూడా ఈ గ్రామం పట్ల దృష్టి పెడుతుందో లేదో వేచి చూడాలి కెమెరా పర్సన్ కుమార్తో నరేష్ ప్రైమ్ నైన్ నెల్లూరు నుంచి